హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మనీ రెసిపీస్ టేబుల్. నేను మీ మణి. ఈరోజు మనం స్పెషల్ ఆకేషన్స్కి బెస్ట్ స్వీట్ రెసిపీ అయిన క్యారెట్ హల్వాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ నేను క్యారెట్ హల్వాని పోస్ట్ చేశానండి, ఇది దాని మోడిఫైడ్ వర్షన్. ఇటువరకు క్యారెట్ హల్వాని చూడాలనుకుంటే ఐ బటన్ క్లిక్ చేసి చూడవచ్చు. ఇక క్యారెట్ హల్వాని చేసే ముందు మెల్లగా వీడియో క్రిందికి వెళ్ళి ఎర్ర రంగులో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. ఒక గంట కనపడే ఉంటుంది, ఆ గంటను నొక్కి ఆల్లో పెట్టుకోండి. ముందుగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని 1 కప్పు దాకా క్యారెట్ తురుముని వేసుకుని బాగా వేయించుకోండి. ఇలా బాగా 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించినాక క్యారెట్ తురుముకు పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది. అందాక వేయించి 1 కప్పు దాకా పంచదార వేసి పంచదార కరిగేంత వరకు కుక్ చేస్తూ ఉండండి. ఇక షుగర్ కరిగినాక 1 కప్పు వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ను యాడ్ చేయండి. ఇవి పచ్చి పాలేనండి, బాయిల్డ్ కావు. పాలు అంతా కలిసేటట్లుగా కలుపుకోండి. అలా కలిపినాక పచ్చికోవాను వేసుకుని పచ్చికోవా స్వీట్తో కలిసే విధంగా బాగా కలుపుకోండి. పచ్చికోవా అంటే అసలు దాంట్లో షుగర్ ఉండదండి, షుగర్ ఉన్న కోవాను వేయకండి. ఇక బాగా మిక్స్ చేసినాక 1 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ కొద్దిగా అంటే కొద్దిగా పచ్చకర్పూరంను వేసుకోండి. ఇది వేయటం వలన ఇక టెంపుల్ స్టైల్ గ్యారంటీ. కర్పూరం అంటే పూజ కర్పూరం కాదండి, ఇది పచ్చకర్పూరం. దీన్ని స్వీట్స్లో వాడతారు. ఇది ఏ కిరాణా షాపుల్లో అయినా లేదా సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఇక బాగా కలిపినాక వేయించినటువంటి జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుని చక్కగా ఆఖరిగా 1 మిక్సీ ఇస్తే చాలు, స్వీట్ రెడీ. ఎంతో హ్యాపీగా టేస్టీగా ఈ హల్వాని స్పెషల్ అకేషన్స్లో ఎంజాయ్ చేయవచ్చు. సో ఫుడ్ లవర్స్, మరో రెసిపీతో మరలా మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.